ఏంటంటే పాల్వాయి హరీష్ బాబు రేవంత్ ని కలిసిన తర్వాత బయటకు వచ్చి కనీసం మీడియాతో కూడా మాట్లాడాలి, ఏం చెప్పకుండా వెళ్ళిపోయిండు. సో మీడియా లేనే లేదు అక్కడ. లేనే లేదా? ఓకే, మీడియా ఎవరో ఒకరిద్దరు ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు కానీ అక్కడ మీడియా లేదు. అక్కడ హై సెక్యూరిటీ కూడా ఉండింది. అక్కడ నుంచి నాకు తెలిసి ఇవాళ చాలా తక్కువ అపాయింట్మెంట్, నేను కూడా ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకోలేదు, ఊరికి వాకింగ్ చేశాను. ముఖ్యమంత్రి గారు కొడంగల్ వెళ్తున్నారు, అప్పుడే ఆయన కలిసి బయటికి రావడం జరిగింది. సో మీరు గతంలో కాంగ్రెస్ లో ఉండి బయటకు వచ్చి బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళే కదా, సో కొంత ర్యాప్ ఉండి ఉంటది కదా రేవంత్ రెడ్డితో అందరు. సో అందుకే మీరు 10 times కలిసి ఉంటారు, లేకపోతే మీకు అవకాశం? అన్ని పార్టీలు వాళ్ళు కలిసారు, మేము కలిసాము. ప్రత్యేకంగా ఇంటికి వెళ్ళి కలవడం అంటే కొంత ర్యాప్ ఉన్నట్టే కదా. లేదు, ముఖ్యమంత్రి గారిని కలవడానికి రెండే చోట్లు, సెక్రటేరియట్ అండ్ ఇల్లు. ఇప్పుడు మనకి ప్రగతి భవన్ కానీ ఇప్పుడు ప్రజాభవన్ అయింది, అక్కడ ముఖ్యమంత్రి గారు ఉండట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు. ఒకవేళ అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి కలిసేవాళ్ళం. ఇప్పుడు ఆయన ఓన్ హౌస్ లో ఉంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి కలుస్తాం. సెక్రటేరియట్ విల్ బి క్రౌడెడ్ ఆబ్వియస్లీ. సెక్రటేరియట్ మళ్ళీ ఇవాళ సెక్రటేరియట్ లో ఆయన దొరకరు, నిన్న మొన్న ఆయన ఢిల్లీలో ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఎక్కడుంటే ముఖ్యమంత్రి గారిని అక్కడ కలుస్తాం. అభివృద్ధి కావాలి మాకు, మమ్మల్ని ప్రజలు మమ్మల్ని గెలిపించింది ఏంటి, నియోజకవర్గ అభివృద్ధి కోసం మాకు అవకాశం ఇచ్చారు. ఆ అభివృద్ధి చేయడం అంటే మేము 800 MLAలు ఉన్నాము, వారికి 64 MLAలు వారికి ఉన్నారు. ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు, ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కాబట్టి మిగతా ప్రతిపక్ష నాయకులు కూడా ఎవరు, నేనైనా టీఆర్ఎస్ వాళ్ళైనా ఎంఐఎం వాళ్ళైనా అందరు మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అభివృద్ధి పనులు చేయించుకోవాలి. ఆయన ప్రభుత్వ అధినేతగా కలిశాను, అక్కడ పార్టీలకు సంబంధం లేదు. సో ఇప్పుడు వచ్చిన వార్తలపైన మీ బీజేపీ పెద్దలు ఏమైనా ఫోన్ చేశారా, ఏంటి హరీష్ ఎవరు చేయలేదు? ఎవ్రీబడి నోస్ మేమేంటో అందరికి తెలుసు. నేను నా యాటిట్యూడ్ కానీ లైజనింగ్ కానీ అందరికి తెలుసు. మీరు పిక్చర్ చూసినా క్లియర్ ఉంది. అది ఐ వాజ్ గివింగ్ రిక్విజిషన్ లెటర్ ఇస్తున్నా, తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, తను వింటున్నారు. గొప్ప విషయమే కదా, మంచి విషయమే కదా. ప్రతిపక్ష నాయకుడికి ఆయన సమాధానం చెప్తున్నారంటే మంచి విషయం. ఇది లేకుండా ఇదివరకు గవర్నమెంట్లో ఆ విషయంలో ముఖ్యమంత్రి గారిని మనం అప్రిషియేట్ చేయాలి. గతంలో కేసీఆర్ గారిని సొంత పార్టీ ఎమ్మెల్యేలు కలవడానికే మంత్రులకే అవకాశం లేదు. అవును, కొంతమంది మంత్రులు గేట్ వరకు వస్తే మీకు ఇవాళ అపాయింట్మెంట్ లేదని చెప్తే వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో. ఈటల రాజేందర్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలే ఆయన, మన హోమ్ మినిస్టర్ గారికి ఎన్నోసార్లు అపాయింట్మెంట్ ఇవ్వలే, గేట్ వరకు వచ్చి వాపసు వెళ్ళిపోయిన సందర్భం. ఈయన అట్లీస్ట్ యాక్సెసిబుల్ కదా, మంచి ఈ లైన్ కూడా ట్రోల్ చేస్తారు. అబ్సల్యూట్లీ దాంట్లో ప్రాబ్లం. మంచి ఎవరు మంచి చేసినా కానీ, ఎవరు మంచి నడవడికను అలవరుచుకున్నా కానీ వారిని అప్రిషియేట్ చేయాలి. ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు యూ కెన్ హైలైట్ దిస్ ఇష్యూ. ఓకే, గతంలో ముఖ్యమంత్రి గారిని కలవడానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలకి, సొంత క్యాబినెట్లో ఉన్న మంత్రులకి అవకాశం లేకుండా, అటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుల, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్లు ఇచ్చి వాళ్ళ సమస్యలను ఆలకించి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇవ్వడం గొప్ప విషయం. సో ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డితో, ఏం రిప్రజెంటేషన్ ఇచ్చారు? 2-3 అంశాలు మా నియోజకవర్గానికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ ఉండినాయి, కొన్ని రోడ్స్ బ్యాడ్ గా ఉన్నాయి. దాని తర్వాత మా దగ్గర ప్రాణాయిత ప్రాజెక్ట్ ఉండింది, దానికి నిధుల కేటాయింపు గురించి కూడా మాట్లాడాము. ఈ 2 విషయాలు రాతపూర్వకంగా ఇస్తే ఏంటంటే ఫార్వర్డ్ చేయడానికి ఈజీ ఉంటుంది, ఓరల్గా చెప్తే దానికి వాల్యూ ఉండదు కాబట్టి. ఓకే, వెంటనే వారు పక్కనే ఓఎస్డీ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఉన్నారు. ఈ విషయం కొంచెం చూసి వారికి మా ఏదైనా మళ్ళీ సమాధానం చెప్పండి అని చెప్పారు. వారు కొడంగల్ వెళ్తున్నారు, అందుకే నాకు ఎక్కువ అంటే నా పాయింట్ ఏంటంటే, మీరు 10 times కలిసిన అన్నారు, ఇంట్లో కూడా వెళ్ళి కలిసిన అన్నారు, అప్పుడు ఎందుకు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు పర్టికులర్గా? ఈ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేను కాగితం పట్టుకోకుండా ఎవరి దగ్గరికి వెళ్ళండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్ను పేపర్ పట్టుకొని వెళ్తాను. మీరైతే అక్కడ ఇవాటి రిప్రజెంటేషన్ అయితే వారి సిస్టమ్ లోనే టైప్ చేశాను. ఆ సమస్యలు వేరు, ఇప్పుడు ఇవాళ ఇచ్చిన సమస్య వేరా? ప్రతిదీ వేరు వేరు సమస్య. కొన్ని ఒకటేమో పోడు భూముల సమస్య పెద్ద ఎత్తున ఉంది. పోడు రైతుల మీద చాలా కేసులు పెట్టారని, కేసులు ఎత్తేయాలని ఒకసారి. ప్రాణాయిత ప్రాజెక్టు విషయంలో కొంచెం మీరు, మనం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ ఏరియాని విజిట్ చేయడం జరిగింది. దాన్ని గుర్తు చేస్తూ దీనికి కొంచెం నిధులు ఇవ్వాలని ఒకసారి. డిఫరెంట్ అంశాలు కొన్ని, ఒకసారి ఏంటి చిన్న స్కూల్స్ కాలేజెస్ గురించి చాలా సమస్యలు, ప్రతి సమస్య. ఇప్పుడు కొన్ని మంత్రులనైతే మేము ఆల్మోస్ట్ అందరం ప్రతి మినిస్ట్రీలో ఉన్న మంత్రులందరినీ కలిసాము, అసెంబ్లీలో కలిసాము, మినిస్ట్రీలో కలిసాము. హైదరాబాద్లో ఉంటే మాకేం సెక్రటేరియట్, అసెంబ్లీ లేకపోతే సెక్రటేరియట్లోనే పని.
ఇవాళ కూడా సెక్రటేరియట్ వెళ్ళాము, వేరే కార్యదర్శులను కలిసారు. ఇక మనం లయజనింగ్ మనకు ఎమ్మెల్యేగా ప్రజల అధికారం ఇచ్చిందే ఏంటంటే డెవలప్మెంట్ చేయమని. మనం ప్రతిపక్షంలో ఉన్నాము, అధికార పార్టీలో ఉన్న ప్రభుత్వ అధినేతల్ని వారిని కలవాల్సిన అవసరం ఉంది. దాంట్లో నాకైతే అంటే ఇంకొక